టిఎన్ఐ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మారుతి కుర్మ, ట్రెజరర్ ఆఫ్ మలేషియా తెలంగాణ అసోసియేషన్. అయితే నిన్నటి వరకు మలేషియా ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వచ్చేసి మనకి 5251 గా, అదేవిధంగా డెత్స్ వచ్చేసి 86, రికవరీస్ వచ్చేసి 2967 గా ప్రకటించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, రెగ్యులర్గా 40-50% రికవరీస్ మనకి వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మలేషియాలో లాక్డౌన్ 18 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. దానిలో భాగంగా విడతలుగా 28 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ లాక్డౌన్ లో గవర్నమెంట్ కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే, ఎవరైతే బయటకెళ్లి నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్రోసరీలు కావచ్చు, ఏదైనా డైలీ మనకు సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 10 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉన్న సూపర్ మార్కెట్స్కి వెళ్లి కొనుక్కోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ప్రకటించిన నిబంధనలు మనం ఉల్లంఘించినట్టయితే ఇక్కడ ఫైన్ కూడా వేస్తున్నారు. కాబట్టి మనకు అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటకు వెళ్ళద్దు. ఒకవేళ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ముఖ్యంగా ఎవరైతే ఈ సెలంగోర్ మరియు కౌలాలంపూర్ స్టేట్లలో నివసిస్తున్న వారు ఉన్నారో వారు కొద్దిగా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కౌలాలంపూర్ అండ్ సెలంగోర్ వచ్చేసి మనకి 1, 2 పొజిషన్ లో ఉన్నాయి. కావున మనం కొద్దిగా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా పాస్పోర్ట్ రిలేటెడ్ కానీ ట్రావెల్ రిలేటెడ్ ఏదైనా మనకి సందేహాలు ఉన్నట్టయితే ఇండియన్ హైకమిషన్ ఆఫ్ మలేషియా వాళ్ళు మనకి టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీసా రెన్యువల్స్ కానీ ఇంకా ఏదైనా ఇమిగ్రేషన్ సంబంధించి ఏదైనా ఇమిగ్రేషన్ రిలేటెడ్ సమాచారం కొరకు మనకి ఇమిగ్రేషన్ ఆఫ్ మలేషియా వాళ్ళు కూడా మనకి టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించడం జరిగింది. లేదు అనుకుంటే వాళ్ళ ట్విట్టర్ పేజీలు కానీ వాళ్ళ వెబ్సైట్లో కంపెనీ ఐ మీన్ వాళ్ళ ఇమిగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. మలేషియా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉన్నారు ఇక్కడికి. సో సడన్ గా ప్రకటించిన ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టూరిస్టులు ఇక్కడ స్టక్ అవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది గల్ఫ్ తర్వాత మనకి ఎక్కువ వలస కార్మికులు వచ్చే దేశం మలేషియా. సో వాళ్ళు కూడా ఇక్కడ ఇప్పుడు లాక్డౌన్ వల్ల వాళ్ళకి కంపెనీలలో వర్క్ లేక, ఏదైతే దినసరి కూలీలుగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి వర్క్ లేక, వాళ్ళకి నిత్యావసర వస్తువులకు కావచ్చు, తినడానికి కావచ్చు, ఏదే రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మనకి కమ్యూనిటీ అసోసియేషన్స్ కావచ్చు, ఇండియన్ హైకమిషన్ వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నా. సో దయచేసి అందరూ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.